దేవుని నామానికి స్తోత్రాలు అండి. మీ అందరికీ కూడా నా వందనాలు. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మరి ఈ వారంలో మోయాబు రాజుల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మరి మరొక మోయాబు రాజు గురించి ఈ దినం మనం ధ్యానించుకుందామండి. ఆ మోయాబు రాజు పేరు మేష. మేష అంటే తిరిగిపోవుట లేక రక్షణ అని అర్థం వస్తుందండి. మరి వాక్యము చదువుకుందామండి. రెండవ రాసులు 3:4-27 చదువుకుందాము. ఇతరు మోయాబు రాజు. ఈయన క్రీస్తు పూర్వం 9వ సంవత్సరంలో మోయాబు దేశాన్ని పరిపాలించాడండి. ఇప్పుడు 3:4-27 చదువుకుంటూ మరి ధ్యానించుకుందామండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందులు గలవాడే, 100,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 100,000 గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అంటే ఇక్కడ ఈ మోయాబు రాజు, ఈయన పేరు మేష అండి. ఈయన క్రీస్తు పూర్వము 9వ సంవత్సరంలో ఈయన మోయాబు దేశాన్ని పరిపాలన చేశాడు. అయితే ఈయనకి చాలా మందలు ఉన్నాయటండి. అంటే గొర్రె మందలు, పొట్టేళ్ళ మందలు, పశువుల మందలు, ఇంకా వాటిలన్నింటినీ ఎక్కువ కలిగి అనేకమైన మందలు కలిగి ఉన్నాడు అన్నమాట. అయితే ఇతను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. ఏంటంట, ప్రతిరోజు కూడా, ప్రతి నెల కూడా, నెల కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఈయన 100,000 గొర్రె పిల్లల్ని, 100,000 గొర్రె పొట్టేళ్ళని, అంటే బొచ్చు తీయని గొర్రె పొట్టేళ్ళు ఇచ్చేవాడండి. అంటే బొచ్చు తీస్తే, అంటే బొచ్చు మరి ఉంచితే ఇతర తీసుకునే వాళ్ళకి లాభం అన్నమాట. ఆ గొర్రె బొచ్చు కూడా మరి కట్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటారన్నమాట అండి. దానివల్ల కూడా డబ్బు వస్తుంది. ఆ బొచ్చుతో కలిపి కూడా 100,000 గొర్రె పొట్టేళ్ళని ఈయనకి మరి ఇస్రాయేలీల రాజుకి ఇచ్చేవాడట. అంటే ఈ పన్నులు అయ్యి ఇవ్వడం ఏంటంటే, ఆ ఇస్రాయేలీల రాజు అహాబు ఆయన పేరు. ఆ అహాబు ఈ మేషారాజుని మేబీ యుద్ధంలో ఓడించుంటాడు. సో మరి ఆయన ప్రతి సంవత్సరం ఇంత పన్ను ఇవ్వాలి అనేసి అని నిర్ధారణ చేసుకుని ఉంటారండి. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ మేష అనే మోయాబు రాజు ఇస్రాయేలీల రాజు అయిన అహాబుకి ప్రతి సంవత్సరం 100,000 గొర్రె పిల్లలు, 100,000 మరి బొచ్చుతో ఉన్న గొర్రె పొట్టేళ్ళని ప్రతి సంవత్సరం కూడా ఆయనకి పన్నుగా ఇస్తున్నాడు అన్నమాట అండి. అయితే అహాబు చనిపోయాడట. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ పన్ను ఇవ్వుకోకుండా తిరుగుబాటు చేశాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి ఇస్రాయేలు వారిని అందరినీ సమకూర్చాను. అంటే ఈ అహాబు చనిపోయాడు, ఇస్రాయేలు రాజు చనిపోయాడండి. అహాబు అంటే మనకి అందరికీ చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అహాబు ఇస్రాయేలీల రాజే, కానీ ఈయన ఏం చేశాడంటే, మరి సీదోను రాజైన యెత్బయలు యొక్క కుమార్తె అయిన ఇజబేల్ని వివాహం చేసుకున్నాడండి. వాళ్ళ అన్నులు, వీళ్ళేమో ఇస్రాయేలీలు. అయితే ఆమెను వివాహం చేసుకోవడం వల్ల ఏమైందంటే, ఆమె ఆ సీదోను దేశం నుంచి మరి బయలుదేవతలను అయ్యి తీసుకుని తెచ్చుకుంది. సో ఆమె బయలుదేవతలను పూజిస్తుంది కాబట్టి మరి అహాబు కూడా ఆమెను అనుసరించాల్సిన అవసరత మరి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆమెను చేసుకోవడం వల్ల తప్పకుండా బయలుదేవతని ఈయన కూడా మరి ఆరాధిస్తూ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఆ బయలుదేవత ఆరాధనకి నడిపిస్తారన్నమాట అండి. అంతేకాదు ఆ ఇస్రాయేలీ దేశంలో బయలుదేవతకు కూడా ఒక మందిరం వాళ్ళ ఆవిడ కోసం, ఆ యొక్క యెజబేల్ కోసం కట్టించాడన్నమాట అండి ఈ అహాబు. అయితే ఈ అహాబు చనిపోయిన తర్వాత ఈ మేషారాజు ఏం చేస్తాడంటే, మరి పన్ను కట్టడం మానేసి తిరగబడ్డాడటండి. తిరగబడితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అతని కుమారుడైన యెహోరాము, అహాబు యొక్క, అహాబు రాజు యొక్క కుమారుడు పేరు యెహోరాము,
అయితే ఆయన ఏం చేశారంట, షోమ్రోల్ నుండి బయలుదేరి ఇస్రాయేల్ వారిని అందరినీ సమకూర్చను. షోమ్రోన్ అంటే ఇస్రాయేల్ దేశం యొక్క మరి రాజధాని అండి. అక్కడి నుంచి ఆ ఇస్రాయేలీలందరినీ తీసుకుని సమకూర్చాడు అనమాట, అంటే అతని మీదకి యుద్ధం చేయడానికి. యూదారాజు అయిన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడుగగా, అయితే ఈ యొక్క యెహోరాం వచ్చి అహాబు కుమారుడండి, మరి యూదారాజు అయిన యెహోషాపాత్ వచ్చి అహాబు యొక్క అల్లుడు అన్నమాట అండి. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే, యెహోరాము యెహోషాపాత్కి యూదారాజుకి కబురు పెట్టేస్తే, ఇదిగో నాకు నా మీద మోయాబు రాజు పన్ను కట్టుకోకుండా తిరగబడ్డాడు, కాబట్టి నేను ఆ యొక్క మోయాబు దేశం మీదకి యుద్ధానికి వస్తే వెళ్తున్నాను, నా ఇస్రాయేల్ జనాన్ని తీసుకుని నువ్వు కూడా వస్తావనంటే, మరి ఈయన చుట్టం కాబట్టి అండి ఒప్పుకున్నాడు, తప్పకుండా వస్తాననేసి అని చెప్పి ఒప్పుకున్నాడు. వస్తానని చెప్పాడు అనమాట అడిగినప్పుడు. అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చిదనని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎందుకంటే ఆయన చుట్టం కాబట్టి ఆయన అలాగ అంటున్నాడు అనమాట, నా జనులు కూడా నీ జనులే, నా గుర్రాలు కూడా నీ గుర్రాలే అనేసి అని చెప్పి, నేను వస్తాను అనేసి అని చెప్పి మరి ఆయన ఆ యెహోరాముకి సమాధానం ఇచ్చాడండి. అయితే బయలుదేరారు ఇస్రాయేల్ రాజు, యూదారాజు బయలుదేరారు. బయలుదేరినప్పుడు మనం ఏ మార్గమున పోదామని యెహోషాపాత్ అడుగగా, అతడు ఏదోమ అరణ్య మార్గమున పోదామని చెప్పాను. బయలుదేరిన తర్వాత ఇస్రాయేల్ రాజుతో ఈ యొక్క యూదారాజు చెప్తున్నాడు అనమాట, మనం ఏ దారిలో ఈ ప్రయాణం చేస్తున్నామని అడిగితే ఆ ఇస్రాయేల్ రాజు ఏమన్నాడంటే, ఏదేమో అరణ్య మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనేసి అని యూదారాజుకి ఇస్రాయేల్ రాజు సమాధానం ఇచ్చాడండి. ఇస్రాయేలీ రాజును యూదారాజును ఏదేమి రోజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయాను. అయితే ఈ ఇస్రాయేలీ రాజు మరి యూదారాజు బయలుదేరారండి. బయలుదేరి ఏదేమి గుండా వెళ్ళారు కాబట్టి అక్కడున్న ఏదేమి రాజును కూడా వీళ్ళు కూడా పెట్టుకుని ఆయన కూడా అడుగుంటాడు. ముగ్గురు కలిపి బయలుదేరి ఆ యొక్క ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో 7 దినాలు మరి ఆ ప్రయాణం చేసిన తర్వాత చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకట్టండి, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులకు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పశువులు మందకు కానీ, వాళ్ళకు కానీ నీళ్ళు ఎక్కడా కూడా దొరకలేదట. అప్పుడు ఇస్రాయేలీ రాజు ఏమని బాధపడుతాడంటే, కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవాలని యెహోవా మనలను పిలిచెనగా అంటే, ఈయన ఏమంటున్నాడంటే, అయ్యయ్యో మా ముగ్గురు రాజుల్ని కూడా యెహోవా దేవుడు ఏ యొక్క మోయాబు రాజుకి అప్పగించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడా అనేసి అని చెప్పేసి వాళ్ళ ఆ రాజులతోటి అంటున్నాడు అనమాట. అప్పుడు యూదారాజు యెహోషాపాతు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైన నువ్వు ఇచ్చట లేడా అని అడిగాను. అప్పుడు ఆయన అడుగుతున్నాడు యెహోషాపాత్, ఎందుకంటే మరి యెహోవా మీద ఆయనకి భక్తి కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యొద్ద ఏదైనా మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఒకడిక్కడ ఉన్నాడా అనేసి అని చెప్పి ఆయన అడుగుతుంటుంటే, అంతటా ఇస్రాయేల్ రాజు సేవకులు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాత కుమారుడని ఎలీషా అక్కడ ఉన్నాడని చెప్పగా, అంటే ఏలియా చేతుల మీద అంటే ఏలియా మరి ప్రవక్తగా ఉండగా, ఈ ఎలీషా అంటే ఈయన మరి ఏలియా చేతుల మీద నీళ్లు పోసుకునేవాడు, అంటే ఆయన అక్కడికన్నా ఏళ్ళు వచ్చినప్పుడు చేసినప్పుడు ఈయన వెనకాల జూనియర్ ప్రవక్త అన్నమాట అండి, జూనియర్ అన్నమాట ఈయన. సో ఆయనకి మరి హెల్ప్ చేస్తూ ఉండేవాడు అనమాట, ఆయనకి వెనకాల హెల్పర్గా ఉండేవాడు అనమాట. సో అతను ఇక్కడ ఉన్నాడు అనేసి అని చెప్పి ఆ యొక్క ఇస్రాయేలీ రాజైన సేవకుడు ఒక అతను చెప్పాడు అనమాట. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరికినను, ఇస్రాయేలి రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా, అంటే మరి ఆయన ద్వారా మనకు ఏదో ఒక
మాట మనకు దొరుకుతుంది యెహోవా నుంచి. ఎందుకంటే మనం 7 రోజుల నుంచి తిరుగుతున్నాం, నీళ్ళు లేవు, ఏమీ లేవు, అసలు మనం యుద్ధానికి వెళ్తున్నాం, ఈ యుద్ధం సక్సెస్ అవుతుందా లేదా, మనకు నీళ్లు దొరుకుతాయా లేదా, అదేదో విషయం ఆయన ద్వారా మనం కనుక్కుందామని మరి ముగ్గురు కలిపి ఎలీషా దగ్గరికి వెళ్ళారండి. అయితే ఎలీషా ఇశ్రాయేలీల రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యుద్ధకు పొమ్మని చెప్పాను. అంటే ఎందుకంటున్నాడంటే అండి, ఇశ్రాయేలీల రాజుతోటి మరి ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణే కదండి కొలిచేది, కానీ ఇక్కడ ఇశ్రాయేలీల రాజు అయిన యెరోబాము తండ్రి అయిన అహాబు తల్లి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క బయలుదేవతలను పూజించుకుంటూ బయల ప్రవక్తల్ని మరి అష్టారోతి ప్రవక్తల్ని మొత్తం 850 మంది ప్రవక్తలు ఇస్రాయేల్ దేశంలో వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ అవసరత కోసం వల్ల ఇస్రాయేలీలు ఆ ప్రవక్తల దగ్గరికి వీళ్ళిద్దరూ వెళ్తారనమాట. అంటే అహాబు, యెజ్బేలు మరి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ప్రవక్తలే నమ్ముతారు. అందుకని నువ్వు ఇస్రాయేలీలు వాడవు కదా, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల దగ్గరికి నువ్వు వెళ్ళు, ఎందుకు నీతో నాతో నీకేంటి నిమిత్తం అని ఎలీషా అడుగుతున్నాడంట. అంటే కోపంగా, మీకు మాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపోయి అన్నిల్లో కలిసిపోయావు కదా అన్న ఒక ఉద్దేశంతో అన్నమాట అండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అడుక్కో అనేసి అని చెప్పంటే, అప్పుడు ఇశ్రాయేలీల రాజు అంటున్నాడు, అలాగ అనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు అంటున్నాడు, అలాగనొద్దు నువ్వు, మరి మా ముగ్గురిని కూడా మోయాబు రాజుకి అప్పగించడానికి మా ముగ్గురిని పిలిచాడు అనేసి అని యెహోవా దేవుడు పిలిచాడు అన్నట్టుగా మాట్లాడుతుంటుంటే ఎలీషా ఏమంటున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతుని నేను గౌరవం చేయనీయడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైను నేను ఒప్పుకపోదును. అంటే నేను ఎవరి సన్నిధిలో అయితే నిలబడి ఉన్నానో ఆ దేవుని యొక్క ఆయన జీవంతోడు యోధారాజైన యెహోషాపాతుని నేను గౌరవించకపోయినట్లయితే కనుక అసలు నిన్ను పట్టించుకునే విషయమే నాకు అవసరం లేదు, నేను లక్ష్య పెట్టను అని చెప్తున్నాడు అనమాట. నా యొద్దకు వీణ వాయించగల యొక్క తీసుకుని రమ్ము, వాయించుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చాను కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, వీణ వాయించే ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురండి అని అంటే వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన వీణ వాయిస్తూ ఉన్నాడు. వాయిస్తున్న సమయంలో యెహోవా యొక్క హస్తము యొక్క ఎలీషా మీద వచ్చి ఆయన ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడంట. యెహోవా ఈ విధంగా మరి ఈ మాట ప్రకటన చేశాడు అనమాట. ఏమని, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండెను అని చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, మరి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అది మీరు వినండి, ఏంటంటే ఇక్కడ లోయ ఉన్నది, ఈ లోయలో అనేకమైన గోతులు తీయండి, గోతులు తీసిపెట్టినట్టయితే వర్షం రాకపోయినా గాలి రాకపోయినా కూడా మరి ఈ లోయలో ఉన్న గోతులన్నీ కూడా నీళ్లతో నిండిపోతాయి, మీ పశువులకి మీకు మీ మందలకి నీళ్లు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండుతుంది అనేసి అని ఎలీషా ప్రవచనం ఇచ్చాడండి. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును, మీరు ప్రాకారము గల ప్రతి పట్టణంను రమ్యమైన ప్రతి పట్టణంను కొలబెట్టి మంచి చెట్లలను నరికి నీళ్ల బావులన్నింటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ పని యెహోవా దేవుడికి చాలా సులభం. అయితే ఆయన మోయాబీయులు మీ చేతికి తప్పకుండా అప్పగిస్తాడు, మీరు ప్రాకారాలు ఉన్న ప్రతి పట్టణాలని కూడా మీరు పట్టుకుంటారు, అందమైన పట్టణాలన్నీ కూడా మీరు పట్టుకుంటారు, మీ చేతికి అప్పగించబడును, మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లను ఎలా నరికి నీళ్ల బావులంతా కూడా మీరు పూడ్ చేసి తర్వాత మరి భూతలాలు అంటే అక్కడ ఉన్న ఆ భూమి తాలూకా స్థలాలన్నీ కూడా మీరు రాళ్లతోటి నింపేస్తారు అనేసి అని చెప్పి ఆయన చెప్తున్నాడండి. చెట్లను ఎలా నరికి
నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదురు. అంటే రాళ్లతో నింపేస్తారన్నమాట అండి ఆ భూమిని. అయితే ఇంకొక మాట కూడా చెప్తాడు, ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గం రాగా దేశము నీళ్లతో నిండెను. సో ఉదయానకల్లాగా మరి ఉదయ నైవేద్యం యెహోవా దేవుడికి ఇచ్చే సమయంలో ఏదేము అరణ్య మార్గం నుంచి ఆ నీళ్లు వచ్చేసి ఈ లోయంతా నిండిపోయిందన్నమాట అండి. తమతో యుద్ధం చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకుని గల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. చూడండి, ఇలాగా మరి మోయాబీయులకు కూడా తెలిసింది ఏమనంటే రాజులు వచ్చారు మన దేశం మీదకి యుద్ధం చేయటానికి అనేసి అని చెప్పేసి చిన్నేమి పెద్ద ఏమి ఆ పెద్దోళ్ళేమి యుద్ధం చేయగలను లేడు చేయలేను మొత్తం అందరూ కూడా తల ఒక ఆయుధం పట్టుకుని ఆ యొక్క దేశం యొక్క సరిహద్దు దగ్గర వచ్చి నిలబడిపోయారంటండి యుద్ధం చేద్దామని. ఉదయం ముందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనబడను. వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు యుద్ధానికి యుద్ధం చేయడానికని లేచి నిలబడినప్పుడు వాళ్ళు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీయులకి రక్తముగా అంటే ఉదయకాలం ఎర్రగా సూర్యుడు ఉదయిస్తారు కదండి, ఆ ఎర్రటి రంగు మరి ఇక్కడ నీళ్ళలో రిఫ్లెక్ట్ అయ్యి అది రక్తంతో ఉన్నట్టుగా నీళ్ళన్నీ రక్తంతో నిండినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. అట్నుంచి చూస్తుంటుంటే ఆ ఎదురుగుండా ఉన్న ఆ యొక్క ఆ లోయ మరి ఎర్రటి రక్తపు నీళ్ళలాంటివి రక్తంతో నిండినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గనుక వారు అది రక్తం సుమా రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులేరి. ఆ ఎర్రటి నీళ్లు చూసి వాళ్ళందరూ భయపడిపోయి ఇది రక్తం తెలుసా ఆ రాజులందరూ వచ్చిన రాజులందరూ ఒకరినొకరిని కొట్టుకుని హతం చేసుకుని చచ్చిపోయి ఉంటారు హతం చేసేసుకున్న ఉంటారు అందుకనే ఇంత రక్తం ఈ యొక్క లోయలో ఉన్నది అనేసి అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అని చెప్పుకున్నారు. తొందరగా రండి రండి మోయాబీలేరు రండి ఈ యొక్క వచ్చిన రాజులందరూ కూడా ఒకరినొకరికి మరి చంపేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము దోపుడు సొమ్ము మనం అంతా తీసుకుని వెళ్ళిపోదాం అనేసి రండి రండి అని ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటున్నారనమాట. వారు ఇస్రాయేలి వారు దండు దగ్గరికి రాగా ఇస్రాయేలీ లేచి వారిని హతం చేయిచుండిరి. ఇటువైపు ఇస్రాయేలు ఉన్నారు అటువైపు మోయాబీలు ఉన్నారు కదండి. అయితే వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి యుద్ధం సంగతి మర్చిపోయారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు చచ్చిపోయారని అనుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అంతా మనం దోచేసుకుందాం అనేసి అని చెప్పేసి వీళ్ళు రండి రండి అని ఒకళ్ళొకళ్ళు యువతల వైపు ఉన్న ఇస్రాయేలీ దండు దగ్గరికి వచ్చేస్తారంట. వచ్చిన వెంటనే ఇస్రాయేలీలు ఏం చేస్తారంటే వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టే చంపేశారండి. అయితే వారు ఇస్రాయేలీ వేరు దండు దగ్గర రాగా ఇస్రాయేలీలు లేచి వారిని హతం చేయిచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఎప్పుడైతే ఈ ఇస్రాయేలీలు మోయాబీయుల్ని చంపడానికి మొదలుపెట్టారో దొరికిన వాళ్ళు చంపిస్తారు మిగిలిన వాళ్ళు పారిపోయారన్నమాట అండి, నిలవలేక పారిపోయి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతం చేశారు. మొత్తానికి వాళ్ళ దేశానికి కూడా వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా చంపేశారటండి. మరియు వారు పట్టణమును పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలయకరాయి వేసి నింపి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి మంచి చెట్లన్నీ నరికివేసి కిర్హరెసెత్తు పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టిరి. సో వాళ్ళు వచ్చిన పని ఏంటంటే మోయాబ్ దేశాన్ని మొత్తానికి అంతటినీ అక్కడ మనుషులను చంపేసి ఆ యొక్క దేశంలో ఉన్న పట్టణాలు ప్రాకారం కలిగిన పట్టణాలు రమ్యమైన పట్టణాలు అన్నీ పాడు చేసేసి పడగొట్టేసి తర్వాత మరి చెట్లన్నీ నరికేసి ఆ బావులన్నీ మూసేసి తర్వాత భూభాగం అంతటినీ కూడా రాళ్లతోటి నింపేశారటండి. తల యొక్క రాయ వేసి నింపి నీళ్ల బావులన్నీ పూడ్చి మంచి చెట్లన్నిటి నరికివేసేశారు. ఆ తర్వాత కిర్హరెసెత్ పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టారు. ఒక్క పట్టణం మాత్రం
గిర్హరస్ అనే పట్టణం మాత్రం విడిచిపెట్టారండి. కనుక దాని ప్రాకారం నిలిచి ఉండను, అది మాత్రమే ఆ పట్టణాన్ని పడగొట్టుకోకుండా ఉన్నారు కాబట్టి ఆ ప్రాకారాలు ఉన్నాయన్నమాట. కానీ వడిసెలు విసిరివారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసిరుచు వచ్చిరి. ఎవరైతే వడిసెలు విసురుతారో అలాంటి వాళ్ళు కొంతమంది ఆ యొక్క ప్రాకారాల దగ్గర నిలబడి ఆ భూమి మీద ఆ రాళ్ళన్నీ విసురుతున్నారన్నమాట అండి. తర్వాత మోయాబు రాజు యుద్ధం బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదో 700 మందిని ఏర్పరచుకుని యదోము రాజుని అద్దకు తీసుకొని పోవుటకు సిద్ధపడాడు అనమాట. అయితే ఈ యదోము రాజు యుద్ధాన్ని చూస్తున్నాడు, వాళ్ళ విపరీతంగా వీళ్ళందరినీ చంపడం, తర్వాత ఈ పట్టణాలన్నీ పట్టుకోవడం, మరి ఆ యొక్క బావులన్నీ నింపేయడం, చెట్లన్నీ నరికేయటం, ఆ భూతలాలన్నీ రాళ్లతో నింపేయడం, అన్నీ చూసి యుద్ధం చాలా భయంకరంగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ యదోము దేశంలో నుంచి 700 మందిని మంచి బలవంతులు తీసుకుని కత్తి ఏర్పరచుకుని కత్తి దూయేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. యదోము రాజు వద్దకు తీసుకొని పోవు యత్నించను, ప్రయత్నం చేశాడండి. యదోము రాజు మీదకి వెళ్ళిపోయి ఆయనతోటి ఆయనతో యుద్ధం చేసేసి ఆయన్ని చంపేసి మరి ఆయన దేశాన్ని ఏదో మరి ఆక్యుపై చేసేయడానికి అన్నమాట ప్లాన్ చేశాడు. కానీ అక్కడ ఆయనకి ఏమీ కూడా కుదరలేదు, వాళ్ళు కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారంట. అది ఆ పని అతని వల్ల అవలేదు. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారాల మీద దహన బలిగా అర్పింపగా, అంటే ఏం చేశాడంటే తనకున్న మొట్టమొదట కుమారుడు జ్యేష్ఠ కుమారుణ్ణి ఆ యొక్క ప్రాకారాల మీద దహన బలిగా అర్పించేశాడండి. దహన బలిగా అర్పించినప్పుడు ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చను. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇశ్రాయేలు వారి మీద చాలా కోపం వచ్చేసిందంటండి. ఎందుకంటే సొంత కొడుకుని దహన బలిగా అర్పించేశాడు కదా, మరి ఏ తండ్రికైనా అయినా ఏ తండ్రికైనా బాధ ఉంటుంది, కానీ అతను చేయాల్సింది చేయాలి. కానీ తన తర్వాత రాజు దేశానికి రాజు అయ్యి పరిపాలించి ఆ దేశాన్ని కాపాడుకుంటే తన కుమారుని చంపుకోవడం మాత్రం అది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఈ ఇశ్రాయేలీలందరూ ఉన్నటండి మళ్ళీ అంటే చాలా కోపంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా అతన్ని విడిచిపెట్టి తమ దేశమునకు మరలిపోయారు, ఇశ్రాయేలీల యొక్క దేశానికి పారిపోయారనమాట. ఈ మేష గురించి మరి మనం చెప్పుకుంటే ఇక తన కుమారుని బలిచ్చినట్టు జస్ట్ మెయిన్ పాయింట్ అదిగా ఉన్నదన్నమాట. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించగాకండి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవ, నీకు వందనాలు. నిజులకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి, మీకు వందనాలు. ఆయన ఈ యొక్క మోయాబు రాజు అయిన మేషాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువ. నా తండ్రి, మరి విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వించండి, ఆత్మీయంగా బలపరచండి. వారు అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని చాటి చెప్పడానికి మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరొక రోజు నా తండ్రి మరొక రాజును గూర్చి మేము ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, వారి చుట్టాల బంధువులు రక్త సంబంధికులందరికీ తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.